క్రీస్తునందు ప్రార్థనా ఛానల్ వారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ బుధవారం రాత్రి 7 నుంచి 7:30 వరకు కూడా ఈ ఛానల్లో వాక్యం వింటూ ఆత్మీయమైన మెల్లు పొందుకుంటూ నాకు ఫోన్ చేస్తున్న వారందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఇంకా ఇప్పుడు ఈ దినము కూడా బుధవారం మరి అటయానికి వచ్చి టీవీ దగ్గర కూర్చుంటున్నారని నేను నమ్ముతున్నాను. వచ్చి కూర్చోండి. ఎబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1వ వచనాన్ని మనం ధ్యానంలోకి తీసుకుందాము. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనిమ్ము. చాలే ఆ ఒక్క మాట. సహోదరుల ప్రేమ ఎలా ఉండాలంటే నిలవరముగా అంటే నిలకడగా దేవుని సన్నిధికి వెళుతున్నటువంటి మీరు దేవుని సన్నిధిలో మందిరాలలో ఆరాధన చేస్తున్న మీరు ఆరాధన చేస్తున్నటువంటి పరిస్థితుల్లో పౌలు గారు మనకిచ్చినటువంటి మాట ఏంటంటే సహోదరుల ప్రేమ నిలకడగా ఉండాలట, నిలవరముగా ఉండాలట. ఇక్కడ కూడా దానిలో లోపం ఉండకూడదట. అందుకనే నిజమే యేసు ప్రభువు కూడా ప్రతి విషయంలో కూడా నీ పొరుగువారిని ప్రేమించు, నీ పొరుగువారిని ప్రేమించు, నీ పెరుగువారిని ప్రేమించు అని చెప్పుకుంటూ పౌలు గారితో అక్కడే మనకు చూస్తే పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక మాట చూస్తే అక్కడే ఉంటుందంటే 1 విశ్వాసము, 2 నిరీక్షణ, 3 ప్రేమ. ఈ విశ్వాసం ద్వారా అద్భుతాలు జరిగాయి. నిరీక్షణ ద్వారా మరి ఖచ్చితంగా అబ్రహాము నిరీక్షించాడు 24 సంవత్సరాలు పిల్లలు పుట్టరు అనుకున్నటువంటి పరిస్థితుల్లో శారమ్మకు వారసుని దేవుడు ఇస్సాకునిచ్చాడు. ఎందుకు? నిరీక్షణ, నిరీక్షించి చూశారు. అలాగ విశ్వాసం ద్వారా ఎన్నో అద్భుతాలు మనం చూస్తాం. అంటే ఈ విశ్వాసము నిరీక్షణను మించింది ప్రేమ, ప్రేమ నిలకడగా ఉంటుందని ఆ ప్రేమ యేసు ప్రభు మనకి కలువరిలో చూపించాడు, కలువరి ప్రేమగా. అందుకని సహోదరులు ఎలా ఉండాలంట అని అంటే నిలకడగా హృదయాలు చక్కగా దేవుని సన్నిధిలో ఉండాలి. మందిరానికి వెళ్తున్నటువంటి మరి ఎక్కువగా మనమే ఎక్కువగా మందిరానికి వెళ్తూ బైబిల్ తీసుకొని వెళుతూ పాటలు పాడుతూ మరి మంచి రీతిలో మనం భక్తి చూపిస్తున్న మనం ఇంకా ఈ అంత్యదినాల్లో చాలా జాగ్రత్తగా ఉండవలసి వచ్చింది. కనుక తప్పనిసరిగా అలా ఉండడానికి పరిశుద్ధ ఆత్మదేవుడు అట్టి ప్రేమ మనకు పుట్టించినట్లుగా పౌలు గారి ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఏమని? సహోదరుల ప్రేమ నిలకడగా ఉండాలి, అది స్థిరముగా కదలని రీతిలో ఉండాలట. అలా ఉంటున్నప్పుడు మరి మనం చూస్తాం, చూడండి మీకు లేఖనాలు ఇంకొక మాట తెలియజేస్తాను. అక్కడే ఎబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనాన్ని చూస్తే చక్కగా అక్కడ కూడా ఒక మంచి మాటను ప్రభు మనకు తెలియజేస్తాడు. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచును చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. ఈ మాట పట్టుకుందాం. అంటే దేవుని ప్రేమ నిలకడగా ఉండాలి. నిలకడగా ఉంటున్నటువంటి ప్రేమ మనం ఆతిథ్యం ఇచ్చేవారిగా ఉండాలి, లేక దేవుని పిల్లలను ప్రేమించేవారిగా ఉండాలి. దేవుని పిల్లలకు కావాల్సినవి ఏ సమయం ఏది కావాలో అది దేవుని పిల్లలకు ఇస్తున్నప్పుడు నిజమే ఆ ప్రేమను దేవుడు మరువుడట. అక్కడ ఉన్న మాట కదా, ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. ఏ ప్రేమను కదా? ఆతిథ్యం ఇవ్వటం కావచ్చు, ఇంకా దేవుని ప్రజల పక్షంగా నీకే మంచి ఆలోచన వచ్చిందో ఆ మనిషి ఆ మంచి ఆ ప్రేమను దేవుని పిల్లలకు సేవకులకు అందించడం ద్వారా కదా ఏం జరుగుద్దట. చాలా చక్కగా ప్రభు తేట తెల్లగా మాట్లాడుతున్నాడు. నువ్వు అర్థం చేసుకుంటే, ఆల్రెడీ నువ్వు అర్థం చేసుకుంటున్నావని నేను అనుకుంటున్నాను. ఒక సేవకునిగా నువ్వు చేసిన మేలులు మర్చుటకు దేవుడు అన్యాయస్తుడు
కాదు ఎందుకంటే నీలో వాక్యం ఉన్నటువంటి నీలో దేవుని ప్రేమ నిలకడగా ఉంది దేవుని ప్రేమ నీలో అంటుకొట్టుకుంది నువ్వు బహుగా ఫలిస్తున్నావు అని ఆలోచన కూడా చేసుకోవచ్చు అందుకనే ప్రభు చెప్తాడు కదా నన్ను అంటుకొట్టుకుంటే నువ్వు బహుగా ఫలిస్తావు ఫలించే రీతిలో నువ్వు ఉండాలి విశ్వాసి ఓ సహోదరుడా సహోదరి ఏ సంఘంలో ఉన్నాను ఫలించే రీతిగా నువ్వు ఫలాలు చూసే రీతిగా ఉండాలి అందుకనే సహోదరుల ప్రేమ ఎలా ఉండాలట నిలకడగా ఉండాలి మూడో మాటను మనం చూద్దాం రెండో మాటను మనం చూసాం ప్రేమను మరుచుటకు ఆయన అన్యాయస్తుడు కాదు ప్రేమను మరుచుటకు ఆయన అన్యాయస్తుడు కాదు మూడో మాటను చూడండి రోమీయుల పత్రిక 12 10వ వచనం 12 10వ వచనం చాలా మంచిగా రోమేలకు పౌలు గారు రాస్తూ సహోదర ప్రేమ విషయంలో ఒకరిని యందు ఒకరు ఎలా ఉండాలట సహోదరు ప్రేమ మంచిదే సంఘంలోకి వెళ్తున్నాం అందరూ కలిసిమెలిసి తిరుగుతూ ఉంటున్నారు ఎలా ఉండాలి ఇప్పుడు మనం ఒకరినొకరు అనురాగము కలిగి జీవించాలట కొంతమందిని మేము చూస్తుంటాం చాలా ఆ విషయాల్లో ఇప్పుడు చెప్పలేను కానీ చాలా దౌర్భాగ్య స్థితిలో ఉంటున్నాయి సంఘాల్లో ఒక సహోదరి అంటారు దేవుని పిల్లలు మెట్లు దిగంగానే దేవుని ప్రేమను మర్చిపోతున్నారంట ఏం దిగంగానే మెట్లు దిగంగానే విన్న వాక్యం అటువంటి ప్రేమను మర్చిపోతున్నారు లోకము లోకాశ లోకడంబము లోకమహిమ లోకశాస్త్రాలు భక్తి లేదు భయము లేదు వినయము లేదు విధేయత లేదు పరిశుద్ధత లేదు యథార్థత లేదు దేవుణ్ణి పక్కన పెట్టేస్తున్నారు పాస్టర్ గారని ఒక విశ్వాసి నాతో చెప్పేసింది మరి దేవుణ్ణి ప్రేమించేవారు చక్కగా పౌలు గారు చెప్తున్నాడు అన్యాయస్తుడు కాదు అని ఒకసారి ఉంది ఇక్కడేమో ఏం నేర్చుకున్నారంటే వీళ్ళు సహోదరుల ప్రేమ విషయంలో ఒకని యందు ఒకడు అనురాగం కలిగి ప్రేమ కలిగి ఉండాలట ఓ సేవ కూడా ఓ విశ్వాసి మనందరం కూడా ఎంత దినాల్లో జాగ్రత్తలు తీసుకొని భక్తితో భయముతో మనం నడుచుకోవాల్సిన అగత్యత ఎంతైనా ఉంది మనం అనుకుంటాం నన్ను ఎవరో చూడలేదులే నేనేం చేసినా కానీ అని అనుకుంటూ మనం తిరుగుతుంటాము కానీ ఒక్కసారి ఆగి ఆలోచన చేస్తే దేవుడు ఒక ఆయన చూస్తున్నాడు అనేటువంటి ఆలోచన కలిగి దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి ఆయన మెచ్చుకునే రీతిగా ఈ సంఘం కనబడుతుంది అని చెప్పొచ్చు సహోదరి ప్రేమను గురించి అనురాగముగాను ఘనత విషయంలో ఒకరినొకరు గొప్పగా ఎంచుకోమని చెప్పిన ఆయన మళ్ళీ ఇంకొక మాట కూడా మనం వినొచ్చు తెస్సలోనికకు రాసిన పత్రిక ఎంచుకోమని చెప్పాడు కదా ఎంచుకోమని చెప్పాడు ఇక్కడ చూడండి అక్కడ ఏమంటాడు 9వ వచనం మొదటి తెస్సలోనికకు రాసిన పత్రిక 4లో 9వ వచనం మెచ్చుకుంటున్నాడు సహోదరుల ప్రేమను గురించి మీకు రాయనక్కర్లేదు ఒకరినొకరు ప్రేమించుటకు దేవుని చేత నేర్పబడ్డా ఈ రెండు విషయాలు మనం చూడాలి మీరు కూడా చాలా జ్ఞానం ఉంది ఈ మాటలు ఏ సంఘం ఇది తెసలోనిక సంఘముకి పౌలు గారు లెటర్ రాస్తూ వాళ్ళని ప్రోత్సహిస్తున్నాడు వారిని బలపరుస్తున్నాడు వారిని స్థిరపరుస్తున్నాడు ఓ సంఘమా ఈ రోజున మన సంఘం మన సంఘాలు ఎలా ఉంటున్నాయి అనేది దేవుడు మనకు నేర్పిస్తున్న పాఠము మనం జాగ్రత్త చేసుకోవాల్సిన రీతి మంచిది కదా ఇక్కడ మనకి ఇందాకేమో రోమపత్రికలోనేమో ఒకరిని యందు ఒకడు అనురాగం కలిగి జాగ్రత్తగా ఉండమని చెప్పాడు ఇక్కడ సంఘాన్ని బలపరిచేశాడు ఏ సంఘాన్ని తెసలోనికకు రాసిన సంఘం బలపరుస్తున్నాడు అంటే ఆ సంఘంలో మంచి వాళ్ళు ఉన్నారు ఆ సంఘంలో దేవుణ్ణి ప్రేమించేవారు ఉన్నారు ఈరోజును మన సంఘాల్లో కూడా మన ప్రాంతాల్లో కూడా మనలో కూడా ఆ ప్రేమ ఉండాలని పరిశుద్ధాత్మ ద్వారా మీతో మాట్లాడుతున్నారు నిజమే నా పరిధిలో నన్ను ఎంతో మరి ప్రార్థనా ఛానల్ వారు కూడా బాధ్యత తీసుకొని మరి కొంచెం కేర్ తీసుకున్నారు మీరు రావాలండి అని మీరు వచ్చి వాక్యం చెప్పాలని
నేను అక్కడికి వెళ్ళలేకపోయినా నన్ను బండి మీద తీసుకొచ్చి వారు ప్రేమ చూపించి కొంతవరకు ఇలా దేవుని ఆత్మతో చెప్పిస్తున్నప్పుడు అర్థం చేసుకొని దేవుని ప్రేమలో దేవుని చిత్తం కోసం శ్రమలు వచ్చిన నిందలు వచ్చిన అవమానాలు వచ్చిన భయంకరమైనటువంటి పరిస్థితులు వచ్చిన ఆ పరిస్థితుల్లో నిలబడినప్పుడు దేవుడు నీతో ఖచ్చితంగా ఉంటాడు ఎందుకంటే ఆయన పిలిస్తే పలికే దేవుడు నీ సంఘానికి తోడుగా ఉంటాడు నీ కుటుంబానికి తోడుగా ఉంటాడు నువ్వు అడుగు పెడుతున్న ప్రతి స్థలములో ఆయన తోడుగా ఉంటాడు మనం చేయాల్సింది మనం చేస్తే దేవుడు చేయాల్సింది దేవుడు చేస్తాడు కనుక మనం ఆగి ఆలోచన చేద్దాం మన చేతిలో ఏమీ లేదు మనల్ని మన కుటుంబాన్ని మన సంఘాన్ని మన ప్రాంతాన్ని ప్రభు చేతుల్లో పెడితే ప్రభువే అద్భుతాలు చేసుకుంటూ వస్తాడు మన చేతిలో ఏమీ లేదు ప్రభు చేతుల్లో పెడదాం ఇప్పుడు తెసలోనిక సంఘం కూడా అలాగే ఉంది మీకు నేను రాయనక్కర్లేదు మీరు ఎక్కడ దేవుని చేత నేర్పబడ్డారు కనుక మీకు రాయనక్కర్లేదు నేను వండర్ఫుల్ మీరని సాక్ష్యం ఇస్తున్నాడు ఈ రోజున మందిరానికి వెళ్తున్న నీ విషయంలో కూడా దేవుడు సాక్ష్యమిచ్చే రీతిగా ఉండాలి ఓ సహోదరుడా ఓ సహోదరి మందిరాన్ని మరొకసారి మందిరానికి వెళ్తున్న నీవు సంఘానికి వెళుతున్న నీవు అవును సమాజంలో మంచి పేరున్న నీవు మంచి సాక్ష్యంగా ఎలా తీసుకోవాలి ఆ సంఘము మంచి సాక్ష్యం తీసుకుంటుంది ఒకసారి ఆగి ఆలోచించి స్వస్థతలు కావాలా అద్భుతాలు కావాలా ఆశ్చర్యకార్యాలు కావాలా మహత్కార్యాలు కావాలా సూచక్రియలు కావాలా దేవుడు నీ చుట్టూ సూచక్రియలు చేసేసాడంతే ఈరోజు వరకు అక్కడ కూర్చొని వింటున్నటువంటి నీకు ఎన్నో మేలులు చేసేసాడు ఎన్నో అద్భుతాలు చేసేసాడు ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేసేసాడు ఇంకా కూడా చెప్పనా అలా నువ్వు వాక్యం వింటున్నప్పుడు ఈ వాక్యం నీ హృదయంలోకి వెళ్తుంది ఈ వాక్యమే నీకు స్వస్థిస్తుంది ఈ వాక్యమే నీకు రక్షణ కలుగు చేస్తుంది ఈ వాక్యమే నీ జీవితాన్ని బాగు చేస్తుంది ఈ వాక్యమే గొప్ప కార్యాలు నీ పక్షంగా చేస్తుంది వాక్యమే ఉన్న దేవుడును ఖచ్చితంగా కూర్చొని విను నువ్వు ఎక్కడున్నా పర్వాలేదు అటు ఇటు తిరుగుతుంటారు కొంతమంది టీవీ దగ్గర వద్దు ఫలాని టైం అంటే 7 గంటలు అంటే 7 గంటలకు వచ్చి కూర్చో చక్కగా వినడానికి ట్రై చేయి వినుటి ద్వారా నీకు విశ్వాసం వస్తుంది విశ్వాసం ద్వారా నీకు స్వస్థత వస్తుంది స్వస్థత ద్వారా రక్షణ వస్తుంది రక్షణ ద్వారా పరలోకానికి వారసులు అవుతారు దేనికనుకున్నావు ఇంకొక మాట చెప్పనా చెప్తాను విను ఏదో తక్కిడో బిక్కుడో లే ఎవరు చూశారని అనుకోమాక దేవుడు నిన్ను పుట్టించింది ఎందుకో తెలుసా నా సహోదరుడా సహోదరి దేవుడు నిన్ను పుట్టించింది ఆయన పరిశుద్ధుడుగా ఉన్నాడు కనుక నువ్వు కూడా పరిశుద్ధంగా జీవించాలని ఆయన నిష్కలంకుడుగా ఉన్నాడు కాబట్టి నిన్ను కూడా నిష్కలంకంగా చేయడానికి ఇంతమంది సేవకులు టీవీల ద్వారా కూడా మీకు వర్తమానాలు అందిస్తున్నప్పుడు నీతిమంతులుగా చేయాలని అవును ఒక మాటలో చెప్పాలంటే ఇంకొక మాట మీకు తెలియజేస్తాను మన తల్లిదండ్రులు మనకు పుట్టినటువంటి పిల్లల విషయంలో మనం కూడా అప్పుడప్పుడు కోపడుతుంటాం మాటం లేదని కదా మనం కోపడుతుంటాం ఈ లోక సంబంధంగా మన పిల్లలు మన మాట వినకపోతేనే మనమంతా కోపడుతుంటున్నామే సృష్టికర్త నిన్ను నీ తల్లి గర్భంలోనే పిండంగా వేసి తిరిగి మళ్ళీ ఆయన రూపమిచ్చి ఆయన జీవం పోసి నిన్ను బయటికి పంపించి ఈరోజు వరకు కూడా ఎంతగా నిన్ను హెచ్చిస్తుంటే ఎంతవరకు ఆ దేవుని యొక్క ఆధీనంలో ఆయన చిత్తంలో ఆయన్ని ప్రేమిస్తున్నావు నువ్వు అర్థం చేసుకో అంతే ఎవరు నీకు తండ్రి నీ ఆత్మకేమో దేవుడు శరీరానికేమో ఈ లోకపు తండ్రి ఇప్పుడు ఎవరు మాట వినాలి నువ్వు నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్త అటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన రాజ్యవ్యాప్తి కోసం సిద్ధపడాలి అలా సిద్ధపడ్డారు కాబట్టి ఆ తెసలోనిక సంఘమును గురించి మీకు నేను రాయనక్కర్లేదు నేను మీకు రాయనక్కర్లేదు మీ ఎక్కడ నేర్చుకున్నారు మీరు దేవుని దగ్గరే నేర్పబడి తిరి అని చక్కని విషయాలు బోధిస్తున్నారు అలాగే మరొకసారి మీకు తెలియజేస్తున్నాను చక్కగా కూర్చొని వినండి వింటుంటున్నప్పుడు ఖచ్చితంగా ఈ వాక్యం నిన్ను తాకుద్ది నిజమే తల్లి గర్భంలో నుంచి నేను బయటకు వచ్చింది ఎవరో దేవుడే కదా జీవం పోసింది ఎవరో దేవుడే కదా ఆయన మాట నేను వింటున్నానా ఆయనకు లోబడుతున్నానా ఆయన పరిశుద్ధుడు కదా నేను పరిశుద్ధంగా జీవిస్తున్నానా ఆయన యథార్థవంతుడు కదా నేను యథార్థంగా జీవిస్తున్నానని ఒక మనస్సాక్షి నీలో ఉంటే
ఈ రోజు నుంచి నువ్వెక్కడా పొరపాటు చేయవు, ఈ రోజు నుంచి ఎక్కడ లోకం వైపు చూడవు, లోకాశుల వైపు చూడవు, లోక డంబం వైపు చూడవు. ఎవరి వైపు చూస్తావో ప్రభు అయినా యేసు వైపు, ఆ తెసలోనికకు సంఘములో ఉన్న వారు ఎలాగా దేవుని వైపు చూసి నేర్చుకున్నారో నువ్వు కూడా అలాగే నేర్చుకుంటా. మనుషుల వైపు మనం చూస్తే ఏమి లేదు. చాలామంది ఏం చేస్తారో తెలుసా, ఎక్కువగా లోక మనుషుల కోసం చూస్తారు, ఆ మనుషులను దేవుడుగా చూస్తారు. మనుషులను ప్రేమించండి కానీ దేవుడుగా చూడొద్దు. మనుషుల్ని ప్రేమించు, మనకంటే అధికారుల్ని మనం ప్రేమించాలి, కానీ దేవుడుగా చూడొద్దు. దేవుడు ఒక ఆయన మన కోసం సిలువ మీద మరణించి తిరిగి లేచి నీ పాపమంతా కడిగేసి నిన్ను పవిత్రుడిగా చేసిన దేవునికి భయపడు. భయపడాల్సింది ఎవరికంటే ప్రభు అయిన యేసుక్రీస్తుకు భయపడు. ఆయనకు లోబడు, ఆయనే లోబడి వచ్చి నా కుమారి నీకేం కావాలి, నా కుమారుడా నీకేం కావాలి, నేనున్నాను నీకు, నీకేం కావాలి చెప్పు అని అడిగి నీకు కావాల్సినవి ఇచ్చి నేను స్తుప్తిగా తృప్తిపరచగలిగిన దేవుడు. అడిగి నిజమే కుష్ఠరోగి వచ్చాడు కదా, మనకు తెలుసు దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేక వేసుకుంటూ వచ్చాడు. ఏం కావాలన్నాడు, చెప్పేశాడు, అయ్యా నాకు శుద్ధుడిని కావాలి, నాకు కుష్ఠరోగం పోవాలన్నాడు. నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడిని. అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికమైన మేళ్ళు చేసే దేవుడు. నువ్వు రావాల్సిన రీతిలో హృదయపూర్వకంగా రా, హృదయపూర్వకంగా ప్రభువుని ఆరాధన చేయి. స్వస్థత కావాలన్న ఉంది, రక్షణ కావాలని ఉంది, ఏది అవసరమో అది నీకు ఇచ్చి నేనున్నానని ఆయన సవాల్ చేస్తున్నాడు. కనుక దేవుని పిల్లలారా, ఈరోజున ఇంకా నువ్వు రక్షణ పొందకుండుంటే, మారు మనసు పొందకుండుంటే, పాపక్షమాపణ పొందుకుంటుంటే, అలాంటి వాటికి కూడా నిజమే వాయిదాలు వేస్తే నువ్వు ఏ సంఘానికి వెళ్ళినా ఆ సంఘంలో మారు మనసు పొందడానికి, బాప్తిస్మ తీసుకోవడానికి, పరిశుద్ధాత్మను పొందడానికి ట్రై చేయి. వింటున్న నీవు, నువ్వు ఏ సంఘానికి వెళ్ళినా పర్వాలా, చక్కగా మీ సావుకుని మాట వినండి. నా ఆశ అదే, మీ సావుకుడు చెప్పినట్లుగా చక్కగా భయపడండి, భయపడండి. ఎందుకనో ఆ కదిలింపు ప్రభువు నాకు ఇచ్చాడు కాబట్టి సావుకులను ప్రేమించే మాట చెప్తున్నాను, సావుకులను ప్రేమించే మాట చెప్తున్నాను. ఆ సంఘం గురించి చెప్తున్న మాట ఏంటంటే, మీకు నేర్పవలసిన అవసరం లేదు. ఎవరి దగ్గర నేర్చుకున్నావు, దేవుని దగ్గరే మీరు నేర్పబడితిరి అన్నారు. ఇంకో మాట కూడా చూడొచ్చు, ప్రియ దేవుని పిల్లలారా, పేతురు రాసిన పత్రిక, మొదటి పేతురు పత్రిక చక్కగా మనం వింటున్నాం. 1:22-23 1:22-23 మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల వాక్యము మూలముగా అక్షయ బీజము నుండి. ఏ బీజం అంటేది వాక్యమనే బీజము, అక్షయ బీజం క్షయమైపోయేది కాదు. క్షయమైపోయేది శరీరము, మట్టికి మట్టికి వెళ్ళిపోతుంది, సమాజపడుతుంది, ఆత్మ తాను దయచేసిన దగ్గరికి వెళ్తుంది. ఇది మీరు వాక్యం మీద మీరు అక్షయులుగా లేపబడతారు అని మాట్లాడుతున్నాడు. ఎవరైనా పేతురు. పేతురెవరు? యేసు ప్రభు ప్రథమ శిష్యుడు అని కూడా చెప్పవచ్చు. ఆ పేతురు పత్రికలో చాలా చక్కగా రాస్తూ మాట్లాడుతున్న మాట చూడండి కదా, ఏమైనా ఉంది అక్కడ, చదువునా గనుక ఇక్కడ రాసుకోవచ్చు, నిష్కపటమైన సహోదర ప్రేమను కలుగునట్లు సత్యమునకు ఇదేలగుట చేత మీ మనసులను పవిత్రపరచుకొనుడి. ఇక్కడ ఒకటిని ఒకడు హృదయపూర్వకంగా ప్రేమించుకోండి, ఇది పట్టుకోండి. ఎలా ఉండాలంట అంటే, బైబుల్ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది, చదువుకున్న వాళ్ళకి టీవీ దగ్గర వాళ్ళకి అర్థమవుతుంది. ఈ 22:23 అక్కడ ఉంచినటువంటి ఆఖరి లైన్లో మార్చి ఏంటి అంటే, ఒకని యందు ఒకడు హృదయపూర్వకంగా ప్రేమించుకోండి. ఎందుకని ప్రేమించుకోవాలి? మీకు వాక్యము నేర్పబడింది. ఎవరి దగ్గర నేర్చుకున్నారు? దేవుని యొద్ద నేర్చుకున్నారు. కనుక ఒకని యందు ఒకరు ప్రేమ కలిగి ఉండండి.
సంఘంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, సేవకులు కూడా కావచ్చు, ప్రేమ కలిగి ఒకరినొకరు దేవునితో సమాధాన పడాలట. ఎంత చక్కగా ఆ మాటలు మనం చూస్తుంటున్నాం. మొదటేంటి మనం చూసాం కదా, సహోదరులు నిలకడగా ఉండాలి. అలా నిలకడగా ఉన్నప్పుడు ఏం జరుగుద్దు? రెండో మాట అంటే దేవుని ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. రెండో మాట. మూడో మాట చూస్తే సహోదరుల ప్రేమ విషయంలో ఒకని యందు ఒకరు అనురాగము కలిగి ఉండండి. మూడో మాట. నాలుగో మాట చూస్తే ప్రేమను మరచుటకు దేవుడు కదా చక్కగా అక్కడ రాస్తున్న మాట. నాలుగో మాట, ప్రేమను గురించి మీకు రాయనక్కర్లేదు, దేవుడే మీకు నేర్పాడు అనే నాలుగో మాట తెస్సలోనికి రాసిన పత్రిక. ఐదో మాటను మనం చూసాం, ఒకటి అందు ఒకడు హృదయపూర్వకంగా ప్రేమించుకోవాలి. ఐదు విషయాలు ఒకరినొకరు ప్రేమించుకోవాలి. కనుక దేవుని పిల్లలారా, మరి దేవుడు ఈ ఐదు విషయాలు కూడా చాలా విలువైనవిగా మనకు కనబడతాయి. లోకంలో ఇది అవసరం, ఇది లేకుండా దేవుడు ఎక్కడున్నాడు? నీకు ఒక మాటలో చెప్పాలంటే పైకి భక్తి ముసుకేసుకున్నట్లే కానీ దేవుని నువ్వేం చూపిస్తావు? నా మాట అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఈ ప్రేమ లేకపోతే భక్తి ముసుకేసుకున్నట్లే కానీ దేవుడు నీలో లేడు. అందుకనే ఉంటే ఎచ్చగానే ఉండు, చల్లగానే ఉండు అని చెప్తాడు. ఉంటే వెచ్చగానే ఉండు, చల్లగానే ఉండు. ఆ మాటలోనే మీకు అర్థమవుతుంది. ఇంకా దాని గురించి కొంచెం మీరు లోతుగా ఆలోచన చేస్తే మీరే నిజమే, నేను చల్లగా లేను, వెచ్చగా లేను, నేను అటు ఇటు ఉంటున్నాను. సావకులు చెప్పేది చాలా కరెక్ట్. సావకులు చెప్పిన దానిలో సత్యం ఉంది. దేవుడే ఉన్నాడు, దేవుడే సావకులతో ఉండి మాట్లాడుతున్నాడు అని నీకు ఒకసారి ఆలోచన చేస్తే ఇప్పటికైనా సరే అటు ఇటు ఉండకుండా తిన్నని మార్గంలో ప్రభు అని యేసు వైపు చూడంటే ఆయన వైపు చూస్తే ఆయనే నీ వైపు చూస్తాడు. నువ్వు అడుగుపెట్టు, ప్రతి స్థలంలో దీవించుతాడు. నీ కుటుంబంలో దేవుడు తోడుగా ఉంటాడు, నీ పిల్లలకు దేవుడు తోడుగా ఉంటాడు. ఎందుకని ఉంటాడు? నీ ప్రేమ నిలకడగా ఉంది కనుక. ఆ నిలువరమైనటువంటి రీతిలో నువ్వు ఉన్నావు కాబట్టి, వాక్యానుసారమైన వెలుగులో నడుస్తున్నావు కాబట్టి. ఒకవేళ అలాగ నడవలేకపోతే, ఈరోజు కొంచెం ఆలోచనకు వచ్చి ప్రభువా నేను అలాగ నడవలేకపోతున్నాను, పాస్టర్ గారు చెప్పినట్లుగా నేను నా పొరుగు వారిని ప్రేమించలేకపోతున్నాను, సంఘంలో ప్రేమించలేకపోతున్నాను, సమాజంలో ప్రజలను ప్రేమించలేకపోతున్నాను, నా తోటి సేవకుడిని కూడా నేను ప్రేమించలేకపోతున్నానంటే ప్రేమించడానికి ఒక ఆలోచనకు వచ్చి నిన్ను నీవు జాగ్రత్త పడు. ఒకవేళ స్వస్థత లేదా, లేకపోతే ఆత్మీయంగా ఎదగలేకపోతున్నావా, లేక ఏ రీతిలో పడిపోయినా ఈ సమయంలో నేను ప్రార్థన చేస్తాను. ఒకసారి కదా అనారోగ్యాలున్నా, బలహీనతలు ఉన్నా, రక్షణ లేకపోయినా నీ నామంలో, యేసుక్రీస్తు నామంలో అవన్నీ కూడా నీకు ఇచ్చి నిన్ను ఆదరించగలిగిన దేవుడు. చెప్పా కదా, ఏ స్థితిలో పడిపోయినా ఆ స్థితిలో ప్రార్థనలో కోల్పోయావా, విశ్వాసంలో కోల్పోయావా, లేక ఆర్థికంలో ఇబ్బందుల్లో ఉన్నావా, స్వస్థత లేదా, ఏ పరిస్థితుల్లో కోల్పోతే ఆ పరిస్థితుల్లో ఎక్కడ కూర్చున్నావో అక్కడ కూర్చొని తల ఉంచు. ఇలుగా ఉంటే, అనుకూలం ఉంటే నువ్వు మోకరించు, ప్రార్థన చేస్తాను. దేవుడు నీకు మేలు చేస్తాడు. ఏ స్థితిలో ఉన్నా పర్వాలా, స్థితులు మార్చగలిగిన దేవుడు, స్వస్థత ఇవ్వగలిగిన దేవుడు, రక్షణ ఇవ్వగలిగిన దేవుడు, సమాధానం ఇవ్వగలిగిన దేవుడు. ఎలాంటి పరిస్థితులైనా చనిపోయిన వారిని లేపిన దేవుడు నీ విషయం పెద్ద దేవుడు కాదు. ఎక్కడున్నావు అక్కడ మనసు విప్పి నువ్వు కూడా ప్రార్థన చేసుకో. ప్రార్థన, ప్రభువా మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి స్తుతిస్తున్నాను. అదిగో టీవీ దగ్గర చాలామంది కూర్చొని ప్రభువా నీ మాటలు విన్నారు, అందుకు స్తుతిస్తున్నాను. నీ వాక్కు వారి హృదయంలో ప్రభువా కొంతమంది తలపోసుకున్నారు, ఇంకా అనేక మంది మరి ఏ రీతిగా తలపోసుకుందో నీ మాటలు విని అలా తలపోసుకునే ఆత్మను వారికి పెట్టమని ప్రార్థిస్తున్నాను. నా చేతిలో ఏమి లేదు నానా, అదిగో ప్రార్థనలో ఏకీభవించినటువంటి నీ పిల్లల మీద నీ నీతి అనే దక్షిణ హస్తము దయచి, నీ గాయపడిన హస్తము దయచి, నీ ప్రేమ కలిగిన హస్తము దయచి, దయగలిగిన హస్తము దయచి,
ప్రభా వారు అడుగుతున్నారు, పాస్టర్ గారు మీరు ప్రార్థన చేయండి మా కార్యాలు జరుగుతాయని. ఎంతమంది ఆశపడ్డారో నాన్న, వారి ఆశను తృప్తిపరచమని ప్రార్థిస్తుంటున్నాను అయ్యా. ఇదిగో ఈ సమయంలో ప్రభువ ఆర్థికంలో ఉన్నారా, ఆర్థికము నుంచి విడిపించు, ధన సహాయమును దయచేయమని ప్రార్థిస్తుంటున్నా. సమస్యల్లో ఉన్నారా, సమస్యలను పరిష్కారం చేసి వారికి సమాధానాలు దయచేయమని ప్రార్థిస్తుంటున్నా. సమాధానము దయచే, సమాధానకర్తగా వారికి తోడుగా ఉండు. ఆ టీవీ దగ్గర చాలామంది నాన్న అయ్యో అయ్యా ప్రార్థన చేసుకుంటున్నారు, వారి ప్రార్థన ఆలకించండి, రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి నాన్న. ఇదిగో నీ సన్నిధిలో విశ్వాసం లేని వారుంటే విశ్వాసంలో స్థిరులుగా ఉండునట్లుగా, ప్రేమ లేని వారైతే ప్రేమ కలిగిన వారిగా ప్రభువా. ఏ రీతిలో బలహీనలు అయిపోయారో నాన్న, ఆ రీతిలో వారు బలపరచమని ప్రార్థిస్తుంటున్నాను. ఇప్పటికే ఒకరి తల్లి ఒకరిని ఆదరించినట్లు వారిని మీరు ఆదరించారు, వాళ్ళకు అర్థం కాలేదు నాన్న. ఒకని తల్లి ఒకరిని ఆదరించినట్లు వారిని ఆదరించావు, అయితే వారు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇదిగో ఈ మంచి సమయంలో అర్థం చేసుకుని పరిశుద్ధాత్మతో వారి నింపమని ప్రార్థిస్తుంటున్నాను. పరిశుద్ధాత్మ ఆ దినముల వారిని బలపరచమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్మ ఆ దినముల వారిని స్థిరపరచమని ప్రార్థిస్తుంటున్నాను. తండ్రి ఇప్పుడే నాన్న వారిని తాకినందుకు స్తుతిస్తున్నాను, వారికి నెమ్మది ఇచ్చినందుకు స్తుతిస్తున్నాను, సమాధానం ఇచ్చినందుకు స్తుతిస్తున్నాను, సంతోషం ఇచ్చినందుకు స్తుతిస్తున్నాను, ఓ నువ్వు మేళ్ళుతో నింపినందుకు స్తుతిస్తున్నాను, అద్భుతాలు చేసినందుకు స్తుతిస్తుంటున్నాను. నీ పిల్లలు మళ్ళా పాస్టర్ గారు ఇదిగో ప్రార్థన చేశారు మాకు మేలు జరిగిందని, వారు ప్రభు మళ్ళా తిరిగి ఫోన్లు చేసి వారు ప్రభు వారికి చేసిన మేలును మీరు ప్రభు కృతజ్ఞతగా తెలియజేస్తున్నందుకు స్తుతిస్తున్నాను. ప్రార్థన ఆలకించిన తండ్రి నీకు స్తుతిస్తున్నా. ప్రార్థనకు జవాబు ఇచ్చి అబ్బా తండ్రిని మరపెట్టిన ఈ మరణం మీరు ఆలకించి ఆమెనని పలికినందుకు స్తుతిస్తూ, ఇప్పుడు చేసిన ప్రార్థన అంశాలన్నీ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో వారిని ఆదరించినందుకు స్తుతిస్తూ యేసునామను అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. క్రీస్తునందు ప్రార్థనా ప్రేక్షకులకు మీకు ప్రార్థన అవసరతలు ఉంటే మాకు ఫోన్ చేయండి. మీ గురించి మా వ్యక్తిగత ప్రార్థనలో, ఉపవాస ప్రార్థనలో ప్రార్థన చేపిస్తాము. ఇదిగా ఉంటే ఫోన్లు చేయండి, ఫోన్లు చేసినా చెప్తే మేము మీకోసం బాధ్యత తీసుకొని ప్రార్థన చేస్తాము. ఆ ప్రార్థనల ద్వారా దేవుడు మీకు కొంత మేలు చేస్తాడు.